ఫైనల్గా ఈరోజు ఈ కారణం దీనికి నేను అడుగుతున్నా నిన్ను, నువ్వు ఈ పచ్చని పొలాల్లో నిలబడి ప్రమాణం చెయ్యి. నేను పచ్చని పొలాల్లో నిలబడి మాట్లాడుతున్నా. సిల్ట్ రిమూవల్ కాంట్రాక్ట్ వచ్చి ఎన్ని రోజులైంది? ఈరోజు అక్కడికి వెళ్ళి చూస్తే దాదాపుగా బండ్ లెవెల్కి సిల్ట్ పేర్కొనింది. అంత ఒత్తిడిని ఆ బండ్లు తట్టుకోగలవా? ఎందువల్ల పని జరగలేదు? ఈ రెండు నెలల్లో ఎన్నికలకు ముందు సిల్ట్ రిమూవల్ కాంట్రాక్టర్ పిలిచారు, కాంట్రాక్టర్ అవార్డు అయింది. అవార్డు అయినటువంటి కాంట్రాక్టరు నువ్వు ప్రభుత్వంలో, మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీ దగ్గరికి వస్తే ఆ కాంట్రాక్ట్ నేను చేసుకుంటాను వదిలేమన్నావు. నాకు వచ్చినటువంటి కాంట్రాక్టర్ నువ్వు ఏం చేసుకుంటావంటే, ఈ రెండు నెలల్లో 5 రోజుల క్రితం పనులు మొదలుపెట్టారంటే ఈ రెండు నెలల్లో తమరు బేరసారాలు మాట్లాడుకొని తమరికి బేరం కుదిరిన తర్వాత పనులు మొదలుపెట్టించారు. దాని పర్యవసానం ఈరోజు దాదాపుగా 6 నెలల లోపల ఆ కాంట్రాక్ట్ మొత్తం పూర్తయ్యండి. ఇప్పటికి 1/3 వంతు దాదాపుగా దాని ఉన్నటువంటి సిల్ట్ని రిమూవ్ చేసేటండి వాళ్ళు. అవకాశం లేకుండా చేసావు. దాన్ని క్యాన్సిల్ చేయించి వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పి నీకు అనుకూలమైనటువంటి వాళ్ళకి టెండర్ ఇప్పించుకోవడానికి ప్రయత్నం చేసావు. అదే జరుగుంటే ఇంకా భారీ నష్టం జరిగిండేది. అది వీలు పడలేదు కాబట్టి ఈరోజు ఉన్నటువంటి కాంట్రాక్టర్లతో ఎవరితోనో బేరసారాలు మాట్లాడుకుని ఆ కాంట్రాక్ట్ చేయించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే చెప్పాం అనేక సందర్భాలలో. ఈరోజు నీకు నెలకి 1 లక్ష రూపాయలు ఒక్కొక్క బల్కర్ మీద దోచుకుంటూ 16 బల్కర్లతో 16 లక్షలు దోచుకోవడం మీద ఉన్నటువంటి శ్రద్ధ జెన్కోకు సంబంధించి పవర్ జనరేషన్ మీద లేదు, జెన్కో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల మీద లేదు. ఎప్పుడు ఆ మమకారం లేనటువంటి వ్యక్తి నీకు, నీ కొడుకు అలవాటు అయిపోయింది నిద్రలేసి నువ్వు ఒక సంచి, నీ కొడుకు ఒక సంచి ఎత్తుకుని పోవడం, ఆ సంచులు నీడిందాక సాయంకాలం తిరగతా ఉండడం అనేటువంటిది మీకు అలవాటు అయిపోయింది. మీ బ్రతుకు అది అయిపోయింది. లేదనుకుంటే ఎవరైనా బెదిరిస్తే దుప్పట పారడం, ఆ దుప్పట మీద ఏదన్నా ఇస్తే తీసుకుపోవడం. సంచా దుప్పటా అన్నట్టుగా ఉండాలి తప్ప ప్రజల గురించి కానీ ఏ రోజైనా సరే జెన్కోకి సంబంధించినటువంటి పవర్ జనరేషన్ గురించి కానీ రెంటిని గురించి ఆలోచన చేసినటువంటి ఈ జెన్కో అనేటువంటిది నీకు నీ కొడుక్కి విద్యుత్ ఉత్పత్తి కోసం కాదు, డబ్బుల ఉత్పత్తి కోసం, మీరు ధన ఉత్పత్తి కోసం పెట్టుకున్నటువంటి ప్రాజెక్టుగా కనపడుతుంది తప్ప ఇది మరొక విధంగా కనపడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు అధికారుల ముందే, మీడియా ముందే, అందరి ముందే అడిగా. ఏ రోజైనా సరే నేను ఒక్కటి మాత్రం చెప్పాడు పాపం చంద్రమోహన్ రెడ్డి వాస్తవమైనటువంటి విషయం ఏమన్నాడంటే, ఏ రోజైనా నువ్వు ఈ పనులు పరిశీలించావా అన్నాడు. నాకు అలవాటు లేదు. కారణం ఏంది? కాంట్రాక్టర్ ఎవరో తెలుసుకుని ఆయన్ని పిలిచి ఆయన్ని బెదిరించి ఏ వర్క్ బాగలేదని చెప్పి అయ్యని నీకు వెనతో పెట్టినటువంటి విద్యలు. నువ్వు నిద్రలేస్తే ఎవడు కాంట్రాక్ట్ చేసినా, ఎవడు వర్క్ చేసినా, ఇప్పుడు మామూలుగా అయిపోయినటువంటి ఇరిగేషన్ కాంట్రాక్టర్లు ఇంకా నేను గలవలేదు, బేరం కుదరలేదు కాబట్టి పోతా ఉండవు వాటి మీదకి, కుదిరిందాకు పోతాం. కాబట్టి జన్కో వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఇంకొక వాళ్ళు ఏం పని చేస్తున్నారు అనేటువంటిది ఆ అడుక్కు తినే బుద్ధి నాకు లేదు. నువ్వు నిద్రలేస్తే వాళ్ళకి వెళ్ళడం, అటు తిరగడం, బాగున్నా బాగలేకపోయినా ఎవడు కాంట్రాక్ట్ చేస్తున్నాడు, సబ్ కాంట్రాక్ట్ ఎవరు చేస్తున్నారు, వాళ్ళని కలిశారా లేదా, రుణమో పనమో సమర్పించుకున్నారా లేదా, లేకపోతే దాన్ని అది ఇదిగా బెదిరించి వాళ్ళందరూ పిలిపించుకొని మాట్లాడుకునేటువంటి అలవాటు ఆనవైతే నీకుంది కాబట్టి నువ్వు తిరుగుతావు తప్ప కాంట్రాక్టుల దగ్గరికి, కాంట్రాక్ట్ పనుల మీదకి ఏ రోజు పోయినటువంటి సందర్భం లేదు. 5 సంవత్సరాలు అధికార పార్టీల శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నా, ఏ రోజైనా ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా అడిగితే ఒకరిని పిలిచి వీళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వండి అని కానీ, వీళ్ళకి కాంట్రాక్ట్ తీసేయండి అని కానీ, లేదా మీరు ఏ టెండర్ వేసినా నాకు చెప్పి వేయాలని కానీ, ఎంత టెండర్ మీరు అమౌంట్ వేస్తున్నారని కానీ దాన్ని పెంచి వేయాలని కానీ ఏ రోజు ఆలోచన చేయలేదే. ఏ రోజు లేదా నీ ప్రభుత్వంలో ఒక విచారణ చేయించు. నేను చెప్తున్నా నువ్వు మాట్లాడకుండా మెన్నుకుండిపోయావు. బల్కర్ల సంగతి ఏందో తెలుసు బాబు అంటే కమ్ముకున్నావు నువ్వు 16 బల్కర్లు. ప్రతి నెల ఒక్కొక్క బల్కర్కి 16 లక్షలు పిండుకుంటున్నావు. నువ్వు ఆ బల్కర్ల ఆదాయం వస్తే చాలు, కాంట్రాక్టర్లు నాకు డబ్బులు ఇస్తే చాలు అనుకున్నావు తప్ప నీ ఈరోజు సోమిరెడ్డి అవినీతికి ఈ ప్రాంత ప్రజలు, రైతులు కన్నీళ్లు కరచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సోమిరెడ్డి అవినీతి ఫలితం ఈరోజు ఈ ప్రాంత రైతాంగం కన్నీళ్లు పెట్టుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు ప్రభుత్వం లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అండగా నిలుస్తాం. వీళ్ళకి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తాం. మా ప్రభుత్వం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిపక్షంలో ఉన్నా గొంతెత్తి మాట్లాడగలం. నీలాగా అందరి దగ్గర మామూలు తీసుకుని ఆ మామూలు మత్తులో జోగుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి తత్వం మనస్తత్వం లేదు కాబట్టి నువ్వేదో సర్దుబాటుగా వ్యవహరించి వచ్చామా కానీ రైతుల పక్షాన నిలబడతాం. అందుకే రైతులకు చెప్పాం ఎంత నష్టం వాటిల్లుతుందనేటువంటిది మీరు మామూలుగా ఏదో చెప్పినట్టుగా కాకుండా ఒకసారి శాస్త్రీయంగా లెక్క కట్టండి. దాని ప్రకారం నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తాం. మరొకసారి ఇది పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే రైతులు నష్టపోయారో ఖచ్చితంగా వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించేంత వరకు ప్రయత్నిస్తాం. సాధించలేకపోతే పోరాటాల ద్వారా అయినా సరే వాళ్ళకి ఇప్పించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిగా ఈరోజు ఈ సంఘటన జరిగిన వెంటనే
ఈరోజు సంఘటన నిజంగా దురదృష్టకరం అనేటువంటి సంఘటన. రైతు అనేటువంటి వాడు ప్రతి ఒక్కడు ఆందోళన చెందేటువంటి పరిస్థితి. కాబట్టి అధికారులు చెప్పేటువంటి దానికి, రైతులు చెప్పేటువంటి దానికి, స్థానికంగా మేము చూసిన దానికి పొంతం లేకుండా ఉంది. కాబట్టి రైతులకు దాదాపుగా ఇన్ని 100 ఎకరాల పైచిలుకు నష్టపోయారనేటువంటిది యథార్థం అనేటువంటిది ఈరోజు పొలాల్లో తిరిగితే తెలిసింది. పాపం చంద్రమోహన్ రెడ్డి పొలాల్లో తిరిగేటువంటి ఓపిక కూడా లేకుండా ఆ కట్ట మీద చూసి వెళ్ళిపోయాడు. పొలాల్లో తిరిగేటువంటి ఓపిక కూడా లేదు. కాబట్టి మేము పొలాల్లో తిరిగాం కాబట్టి ఎంతవరకు ఇది ఉంటుందనేటువంటి దాన్ని కూడా ఒక అంచనాకు వచ్చాం. 100 ఎకరాల పైచిలుకు నష్టం జరిగినట్టుగా ప్రాథమికంగా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. కాబట్టి దీన్ని వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని రైతులకు అండగా నిలవడం జరుగుతుంది. అదేవిధంగా మరలా ఇటువంటి పునరావృతం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు జెన్కో యాజమాన్యాన్ని కూడా ఈరోజు మనం వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లి మరలా ఇటువంటి పునరావృతం కాకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టవలసిందిగా కోరడంతో పాటు రైతులకు నష్టపరిహారం అందించేదానికి ప్రభుత్వాన్ని ఒప్పించడమా లేదనుకుంటే ప్రభుత్వం మీద పోరాటం చేసినా సరే రైతులకు అండగా నిలిచి నష్టపరిహారాన్ని సాధించేందుకు.